హాయ్ మై డియర్ క్రియేటివ్ బడ్డీస్. సో ఇవాళ మనం క్విక్గా లెసన్ 1 అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ది కర్వ్డ్ సర్ఫేసెస్ లెసన్ని మనం ఒక 5 మినిట్స్లో నేర్చేసుకుందాం. సో మనకు ఫస్ట్ కర్వ్డ్ మిర్రర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్, కాన్కేవ్, కాన్వెక్స్. దానికి ఎగ్జాంపుల్ స్పూన్ ఈటింగ్ సైడ్ ఏమో కాన్కేవ్, స్పూన్ రివర్స్ సైడ్ ఏమో మనకి కాన్వెక్స్. కాన్కేవ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఇస్తుంది. దేంట్లో యూజ్ చేస్తారంటే డెంటిస్ట్, టెలిస్కోప్, మైక్రోస్కోప్, సోలార్ ఓవెన్స్, శాటిలైట్స్, షేవింగ్. సో ఇవన్నిటిలో మన కాన్కేవ్ మిర్రర్స్ అనేటివి యూజ్ చేస్తారు. కాన్కేవ్ మిర్రర్ని కన్వర్జెంట్ మిర్రర్ అని కూడా అంటారు. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్కి వస్తే అది ఇమేజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే వెహికల్ సైడ్ మిర్రర్లో, సెక్యూరిటీస్లో, షాప్స్లో, టెలిస్కోప్స్లో, బిల్డింగ్స్లో మనకి కాన్వెక్స్ మిర్రర్స్ అనేటివి యూజ్ చేస్తారు. దీన్ని డైవర్జెంట్ మిర్రర్ అని కూడా అంటారు. సో ఈ రెండిటికి కూడా మనము ఇమేజ్ దాని నేచర్ కనుక్కోవడానికి మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి, మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. సో మిర్రర్ ఫార్ములాలో 1/F = 1/V + 1/U. సో ఇక్కడ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. సో కాన్కేవ్కి మనకి ఈ 3 టర్మ్స్ కూడా నెగిటివ్ వస్తాయి. కాన్వెక్స్కి ఏమో ఎఫ్ అండ్ వి ఏమో పాజిటివ్ వస్తుంది, యు ఏమో నెగిటివ్ వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాలో మనకి HI/HO = -V/U. సో ఇక్కడ హైట్ ఆఫ్ HI అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్, HO అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, V అంటే ఇమేజ్ డిస్టెన్స్, U అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పాజిటివే ఉంటుంది. అలాగే హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఒకవేళ అది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంటే నెగిటివ్, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఉంటేనేమో పాజిటివ్. సో నెక్స్ట్ ఒక కర్వ్డ్ మిర్రర్కి మనకి కొన్ని టర్మ్స్ అనేటి డిఫైన్ చేస్తాం. సో కర్వ్డ్ సర్ఫేస్కి మిడ్ పాయింట్ని మనం పోల్ అని చెప్పేసి అంటాం. అంటే ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుందో అక్కడ నుంచి ఆ పాయింట్ని పోల్ అని చెప్పేసి అని అంటాం. ఈ కర్వేచర్కి మిడ్ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అని అంటాం. పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడ్ పాయింట్ని మనం ఫోకస్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, ద పర్పెండికులర్ లైన్ ఏదైతే పోల్ నుంచి పాస్ ఆన్ అవుతుందో దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి ఉన్న రిలేషన్ ఏంటంటే C = 2F, లేదంటే F = C/2 అని కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్లో ఏంటంటే ఒకవేళ మనకి టర్మ్స్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉంటే పాజిటివ్, రిఫ్లెక్టెడ్ రే డైరెక్షన్ కానీ దాని ఆపోజిట్లో ఉంటే నెగిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్కి అబోవ్ ఉంటే పాజిటివ్, బిలో ఉంటే నెగిటివ్. నెక్స్ట్ మనకు ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. సో ఆ ల్యాబ్ యాక్టివిటీలో ఏంటంటే మనం టేబుల్ మీద మీటర్ స్కేల్ తీసుకోవాలి. ఆ మీటర్ స్కేల్ మీద ఒక ఎండ్ దగ్గరనేమో వి స్టాండ్ మీద కాన్కేవ్ మిర్రర్ పెట్టాలి. మళ్ళీ ఆపోజిట్ సైడ్లో ఆబ్జెక్ట్ అంటే క్యాండిల్ తీసుకుంటాం జనరల్లీ. ఈ రెండింటి మధ్యలో స్క్రీన్ అనేది ప్లేస్ చేయాలి. ప్లేస్ చేశాక మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే మనకి క్యాండిల్ ఫ్లేమ్ డైరెక్ట్గా కాన్కేవ్ మిర్రర్ మిడిల్లో పడేలాగా చూసుకోవాలి. అలాగే స్క్రీన్ మిర్రర్ హైట్ ఆబ్జెక్ట్ హైట్ కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇవి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. సో కాన్కేవ్ మిర్రర్లో ఇవి రే డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు మనకి ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర పడుతుంది. దాని సైజ్ ఏమో పాయింట్ సైజ్ ఉంటుంది. నేచర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంటే మనకి బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఏమో ఇమేజ్ ఫామ్ అవుతుంది. దాని సైజ్ ఏమో డిమినిష్డ్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎట్ సి. ఎట్ సి దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఇమేజ్ కూడా ఎట్ సిఏ ఫామ్ అవుతుంది. సైజ్ ఏమో సేమ్ సైజ్, కాకపోతే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఎఫ్ దగ్గర ప్లేస్ అయి ఉంది. సో ఇమేజ్ అనేది మనకి ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ సైజ్ ఏమో ఎన్లార్జ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి.
ఈ రెండింటి మధ్యలో మనకి ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ బిహైండ్ ది మిర్రర్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది అంటే వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇప్పటిదాకా అన్ని కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఉన్నాయి. ఈ ఒక్క కేసులో మాత్రం మనకి వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అది ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు చూసినేమో కాన్కేవ్ మిర్రర్ కి, ఇవి కాన్వెక్స్ మిర్రర్ కి ఇమేజ్ రే డయాగ్రామ్స్. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ అయి ఉంది, సో మనకి అది కూడా ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. కానీ నేచర్ ఎలా ఉంటుంది, వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఎప్పుడు కూడా కాన్వెక్స్ కి వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సైజ్ ఏమో పాయింట్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ అట్ ఎనీ పొజిషన్ అంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేసినా కూడా మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే బిహైండ్ ది మిర్రర్ ఫామ్ అవుతుంది. అది కూడా బిట్వీన్ ఎఫ్ అండ్ పి ఫామ్ అవుతుంది. ఆ నేచర్ ఎలా ఉంటుంది అంటే వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ డిమినిష్డ్ సైజ్ లో ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ మనకి టూ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్ అంటే మనకి ఏదైతే స్క్రీన్ మీద మనకి కనిపిస్తుందో అది రియల్ ఇమేజ్ అంటారు. అది మోస్ట్లీ మన కాన్కేవ్ మిర్రర్స్ తోనే ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజెస్ అంటే ఏవైతే స్క్రీన్ మీద ఫామ్ కాలేవో అలాంటివి వర్చువల్ ఇమేజెస్ అంటారు. అవి మోస్ట్లీ కాన్వెక్స్ మిర్రర్స్ తోని ఫామ్ అవుతాయి. కానీ ఒక్క పొజిషన్ దగ్గర మన కాన్కేవ్ మిర్రర్ దగ్గర ఫామ్ అవుతుంది. అదే బిట్వీన్ ఎఫ్ అండ్ పి దగ్గర ఉన్నప్పుడు మనకు వర్చువల్ ఇమేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మన లాస్ట్ టాపిక్ ఏమో సోలార్ కుక్కర్. సో సోలార్ కుక్కర్లో మనకు కావాల్సిన ఆపరేటస్ టీవీ డిష్, అక్రైలిక్ షీట్ ఆర్ అల్యూమినియం పేపర్ 12 ఆ వైసో స్కేలర్స్ ట్రయాంగిల్లో కట్ చేసి ఉండాలి. సో అవిటిని అరేంజ్ చేశాక మనము సన్లైట్ కి ప్యారలల్ గా ప్లేస్ చేస్తాం టీవీ డిష్ ని. తర్వాత వెజిల్ లో వాటర్ తీసుకొని ఎక్కడైతే మనకి బ్రైట్ స్పాట్ కనిపిస్తుందో టీవీ డిష్ ముందు అక్కడ మనము వెజిల్ అనేది ప్లేస్ చేస్తాం. వెజిల్ ప్లేస్ చేశాక కొద్దిసేపటి తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే వాటర్ బాయిల్ కావడం స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈ టాపిక్స్ అనేటి మనకి ఫస్ట్ లెసన్ లో ఉన్నాయి. సో ఇవన్నీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమవుతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.